Hi, hello, welcome back to our channel. Anga Tagi Seti Great. Okay, friends, మీ అందరికీ తెలిసిందే కదా మన ఛానల్లో కొత్త జోనల్ ప్రాంక్ స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే మా కాలనీలో షాప్ దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం ఆ షాప్ ఆంటీతో ప్రాంక్ ప్లాన్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళ కొడుకే ప్రాంక్ చేయమని చెప్పాడు, ఎందుకంటే నా మట్టి బుర్రకి మళ్ళీ అంత సీన్ లేదు. సో చూద్దాం. హలో ఆంటీ, ఆంటీ ఒక 2 రూపీస్ కుర్కురే వేయండి. అండి 2 రూపీస్ కుర్కురే లేదు నాయన, వస్తాయిలే 2 రూపీస్ కుర్కురే వేయండి. అండి ఏం షాప్ ఏమన్నా మా మామ డాడా మీదే కదా ఇచ్చేదానికి నీకు ఏంటా అండి అట్లా మాట్లాడతాం. సరేలే అదో ఈ బింగో లేస్ 10 రూపీస్ ఒక 5, ఆ లేస్ ఒక 5, 5 స్టార్ ఒక 2 ఇవ్వండి. ఇవి అది ఉండలే, ఇవి పల్లి పీనట్స్ అవి ఒక 2 ప్యాకెట్స్. ఓకే ఒక 2 మ్యాగీ అంత అండి మొత్తం బిల్. అవన్నీ చేయండి ఇవ్వండి. 25 రూపీస్. ఓకే మ్యాగీలన్నీ 2 చాలు. ఓకే 10 రూపీస్. 25 70 85 95. ఇంకో 5 రూపీస్ ఉంది కదా అంటే. ఓకే ఇంకో 5 రూపీస్ చాక్లెట్స్ ఇచ్చేయండి అంటే. డబ్బులే ఇస్తాలే డబ్బులే ఏ మళ్ళా అట్లా నమ్మకం లేకపోతే ఎట్టా. ఇదో డబ్బులు ముందే తీసుకో, ఇదో ఈ 2 రూపీస్ తీసుకో, మిగతా డబ్బులు మళ్ళీ ఇస్తా. ఎప్పుడు ఇస్తావా? అవన్నీ ఇస్తా అంతలేకే. ఎప్పుడా? ఇప్పుడే ఎప్పుడన్నా ఇప్పుడు ఇప్పుడు ఇస్తావండి. మళ్ళీ ఎప్పుడో ఇచ్చేది నువ్వు. సరే నేను పోతాను, అయితే మీ అంగడికి వేరే అంగడికి వెళ్ళిపోతాను. ఏందా అంత మీ అంగడేనా ఉండేదా? ఎవరు అంగిలు లేవు ఈ రాయిచుట్లో. వద్దులే మనలో మన మాట వద్దు కదా. అబ్బింగో 8 రూపీస్ చేసుకో. నేను 5 తీసుకుంటా అంట కదా. 5 తీసుకుంటే 8 రూపీస్ చేసుకో అంతే. నాకు పడుతున్నాయినా? ఆ బింగో టైం అయిపోయింది, అన్ని చెప్పేస్తాను నేను. మళ్ళీ ఎవరికి రాని మీ అంగడికి. ఇదో ఇస్తావా? నేను పోతాండా. వద్దులే కానీ ఇదో ఆ 1 రూపీ కుర్కురే వెళ్ళి. ఒకటి అంత 2 రూపాయలు నువ్వే తీసుకున్నామనే. 1 రూపాయి ఏ రూపాయి అంటే నీకు లెక్క లేక నుండి మా అమ్మకాడికి రా చెప్తా. చెప్తా 1 రూపాయి నాకే. ఇంకా ఎంతసేపు 1 రూపాయ ఏమన్నా 8 రూపీస్ చేసుకోమంటే చేసుకొని కూడా చేసుకోదా అంటే. 1 రూపాయ మీ అంగడి ఎవరు రాకండి ఈ అంగడికి. ఆంటీ మర్చిపోయినా 1 రూపాయకి ఆ చాక్లెట్ ఏంటంటే. ఇస్తావా పోతున్నా? ఎంతసేపు మీ ఏందబ్బా డబ్బులు అంటే మీకు లెక్కనే లేదా అంటే. ఈ చాక్లెట్లు ఏంది 1 రూపాయకి ఇట్ట చాక్లెట్లే? నువ్వే 10 రూపాయలు ఇచ్చినావా ఇట్ట నాకేమన్నా అంటే. 1 రూపాయి డబ్బులు కదా. రూపాయికి చాక్లెట్ ఫైవ్ స్టార్ అయ్యి మళ్ళీ 9 రూపాయలు మళ్ళీ నా బాగా చెప్పినావుకి. ఈ నేను తిన్నాను తిన్నాను ఇద్దరు అవి నేను తిన్నా. నాకు 5 స్టార్ మళ్ళీ 9 రూపాయలు మళ్ళీ ఇస్తా రేపు. 5 స్టార్ లేదు రేపు ఇస్తా ఈ మిగతా చిల్లరా. ఎందుకు ఈయన ఇస్తాలే? దో నీ తలకాయ నోటు కాదు. అదో ఈ ఈ కాలనీలో ఆ చివర ఇట్లా చూపిస్తాను. ఆ చివర మా ఇల్లు, ఆడికొచ్చి నన్ను అడిగితే ఎవరైనా చెప్తారు. నా పేరు వీరేంద్ర. ఓకేనా? నా పేరు వీరేంద్ర. సరేలే 5 స్టార్ ముందు రేపు ఇస్తా అంటే ఇస్తా. ఫైవ్ స్టార్ నబాటినా? థ్యాంక్ యూ అంటే. నాకు నబాటి అంటే చాలా ఇష్టం. ఏది మీ కొడుకు ఏది కావాలంటే అదన్నీ వాడికి కావాలంటాడే.
అంతే చిన్న పిల్లలు వాళ్ళకేమో తెలుసా, సగం వాడికి ఇచ్చా సగం డబ్బులు ఇస్తా. వద్దు పాపా, నువ్వేమి ఇవ్వద్దు ఏమద్దు, మళ్ళీ వాడు అడుగుతాడు కదా. నువ్వు ఎందుకు ఇద్దా చాక్లెట్ కావాలంటాను. సరే ఇంకో 2 రూపాయలు ఉంది నా దగ్గర. ఆంటీ నా 2 రూపాయలు పోయిందా ఆంటీ, ఆంటీ 2 రూపాయలు పోయిందా ఆంటీ, పని నీకు డబ్బులు ఇవ్వాలి ఎట్టా ఆంటీ. ఇంకా మళ్ళీ చూపో, మేము చూపిస్తున్నావు కదా, వచ్చాకో మీ ఇంటికి. వచ్చావా, రా. సరే అవుతే ఆంటీ తెలుసుకున్నామని. ఏం తెలుసుకుంటావు, నీ పేరా అండి, ఎందుకు ఎందుకు అంత కోపడుతుంది, చల్లబడు. ఏంది చల్లబడేదా, ఏందానికి నా పేరుతో నీకేం అవసరం అప్ప. ఒకే వీధిలో ఉన్నాము, ఒకే ఏరియా కదా, కొంచెం తెలుసుకుందాం అనుకుంటే. అయితే ఏమే నీకు పేరు చెప్పాలండి, రూలా పలానా అంగిడికి ఎవరి అంగిడి ఏం రెడ్డమ్మ అంగిడి కనవద్దుమా. అంగిడి అంగడం అంటే ఎవరని చెప్తారు, మీరు చూసేదానికి ఎంగు కొంటారో మళ్ళీ అంగిడం అంటే ఏం బాగుంటుంది. చాలు పేరు అడిగితే కోపడతాను రే. కా హాయ్ కా, మీ పేరు కా. నా పేరుతో మీకేమప్ప కా, చెప్పు కా నువ్వు మీ పేరు చెప్పు ఫస్ట్. నేను చెప్పను, చెప్పకపోతే బాగుండలే కానీ సారీ, ఇది ఇది ప్రాంక్, మీ కొడుకు చెప్పినాడని ప్రాంక్ చేసినాం. ఇట్రా కెమెరా ఆడు చూడు. ఓకేనా, హాయ్ చెప్పు మా డేల్స్కి.